సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా మరోసారి తెరపైకి రాబోతోంది కలేజ మరియు అతడు సినిమాల తర్వాత మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేయబోతున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర వీళ్ళిద్దరి కాంబినేషన్కి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా కానీ రీసెంట్గా రొటీన్ స్టోరీతో వస్తున్న సినిమాలని ఆడియన్స్ అయితే రిజెక్ట్ చేస్తున్నారు రీసెంట్ గా వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలన్నీ రొటీన్ గా ఉండటమే కాకుండా సేమ్ స్టోరీ లైన్ మరియు టెంప్లెట్ ని అయితే ఫాలో అవుతున్నారు సూపర్ స్టార్ ఇరవై ఎనిమిదవ సినిమాతో ఈ ఫార్మాట్ ని బ్రేక్ చేస్తారా లేక సేమ్ ఫార్మాట్ ని ఫాలో అవుతారా అనేది ఈ సినిమా టీం నుంచి వచ్చే ఫస్ట్ లుక్ తోనే తెలిసిపోతుంది ఈ వారంలోనే ఈ సినిమా షూటింగ్ ని గ్రాండ్ గా అయితే మొదలు పెట్టబోతున్నారు ఓపెన్ గ్రౌండ్ లో భారీ ఫైట్ సీన్ అయితే ఈ సినిమా టీం ప్లాన్ చేసింది వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఒక డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కందట మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి ఈసారి కాన్సెప్ట్ మాత్రమే కాకుండా కమర్షియల్ అంశాలతో భారీ యాక్షన్ సీన్స్ ని కూడా ఈ సినిమా టీం ప్లాన్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ తన రొటీన్ ఫార్మాట్ నుంచి బయటికి వస్తే మాత్రం ఈ సినిమా మన టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ అయినా అవసరం లేదని సినీ వర్గాలు కూడా అంటున్నాయి ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో చాలా మంది స్టార్ సిన్ నటించబోతున్నారని ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే ఆ సినిమాతో వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు అంతేకాకుండా సూపర్ స్టార్ ఇరవై సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ చేయాలని హిందీ ఆడియన్స్ అయితే కోరుతున్నారు మంచి కాన్సెప్ట్ తో రిలీజ్ అయిన త్రిబులార్ మరియు కార్తికేట సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయిన విషయం అందరికీ తెలిసిందే త్రివిక్రమ్ సినిమా కూడా హిందీలో రిలీజ్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు కూడా భారీ అంచనాలు అయితే వేస్తున్నాయి ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ మన హారికాన్ హాసిని బ్యానర్ వాళ్ళు ఎటువంటి రిప్లై అయితే ఇవ్వలేదు ఏది ఏమైనప్పటికీ మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ అయితే మొదలు కాబోతోంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లైకాన్ని కూడా కొట్టండి